హాయ్ హలో అందరికి నమస్తే. కాదే నామినేషన్లో ఎవరికి అంటే ఒక్కొల్లో నేసిన సారీ ఒక్కొల్లో నేసినప్పుడు ఇంకొకళ్ళు నేయొద్దు వాళ్ళే అని చెప్పేసి సీక్రెట్ పెట్టింది లాస్ట్కి వస్తే అందరికి చూసి సీక్రెట్ అని కాదు ఎవడు క్లారిటీ లాడు ఎందుకంటే ఫిఫ్త్ వీక్లో ఎవడు కరెక్ట్ లేడు ఎవడు కానీ డైరెక్ట్ కూడా అదే నామినేషన్ జరుగుతుండే కావచ్చు పీకే కాదు కాదు నాకేమనిపించింది అంటే డైరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొల్ల మీద ఉందనుకో వేరే వాళ్ళు మనం చేసిరు అని చెప్పి వాళ్ళని చేసిరు కానీ ఈసారి అందరు ప్రిపేర్డ్ ఉన్నారు కదా కాదు షన్ను ఏందే ఒకళ్ళు వాయినా ఎలిమినేషన్ చేస్తే మాత్రం తప్పు కాదు సిరి ఎలిమినేషన్ చేస్తే తప్పు కాదు వేరే వాళ్ళ నామినేషన్ వేరే వాళ్ళు నీకు కూడా చెప్పన్నా నాకైతే ప్రతిసారి చెప్తున్నాయి కదా వీక్ ఒక్కొక్కళ్ళని గట్టిగా వేసుకుంటారు అని చెప్పేసి ఈసారి షన్ను వేసుకున్నారే పోయినసారి లేడు ఆ పోయినసారి లేదు అసలు ఎప్పుడు లేడు ఆయన కరెక్ట్ చెప్పారు అందరు హౌస్మెంట్స్ అందరు రీజన్ ఏంటంటే ఫస్ట్ వీక్ నుండి ఫోర్త్ వీక్ దాకా ఉన్నట్టు లేడు అందుకే వేసిన ఆయన రీజన్ నువ్వు కావాలనుకుంటా వేయించుకున్నావు దానికి ఎందుకు ఊపి ఊపి పడదు నాగార్జున సార్ షన్ను రీజన్ పొందలేడే నిన్న శ్రీ శ్రీరామచంద్ర అన్నారన్న తప్పు ఉంటే ఒకవేళ తప్పుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మేమేమను నాకైతే శ్రీరామచంద్ర కరెక్ట్ అనిపించింది బయట టాక్ కూడా అదే అనిపించింది అందుకే కామెంట్ చేయమంటున్నాం ఏంది యశ్వంత్ గారు యశ్వంత జస్వంత్ కదా అసలు వీళ్ళు ముగ్గురు ఏంటంటే సిరి జస్వంత్ షన్ను వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే సపోర్ట్ ఇచ్చుకుంటారు బాగానే ఆడుతారు అదంతా పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా అవుతుంది చాలా అందరూ అవును అవు వండుకోరే అన్నాడు అందులో పెద్ద బూత్ ఉందా సరే బూత్ లేదు శ్రీరామచంద్ర ఇది ఒక మిస్టేక్ అనుకుందాం మళ్ళీ వెళ్ళి తినిపించిండు అంత బాగానే ఉంది అవన్నీ మనసులో పెట్టుకోకుండా సిరి అంటాడు ఏ ఇగో నువ్వు మమ్మల్ని మోజరంలో పని పాట లేకుండా కూర్చున్నావు అంటే మరి ఎక్కువ మాకు అదే కనిపిస్తుంది సిరి నీ వల్ల వాళ్ళిద్దరు రూమ్ లో కూర్చుంటారు దానిక ముచ్చట్లు పెడతారు అసలు బయట కనిపించారు అందరితో తిరగాలి అందరితో ఉండాలి నాకు అర్థం కాదు సిరి అన్న కొంచెం అక్కడక్కడ ఉంటుంది షన్ను జశ్వంత్ అయితే అస్సలే ఉండాలి అసలు మరి సిరి అక్కడ అన్ని తీసుకొచ్చి షన్నుకి చెప్పి జశ్వంత్కి చెప్పి అంత ఆంటిక్ చేస్తుంది వాళ్ళని శ్రీరామ్ చంద్ర ఏంటంటే క్యాప్టెన్ ఆయన చెప్పినట్టు వినాలి నార్మల్ గా రూల్ అది ఆయన పాటిస్తుండు జశ్వంత్ పాటించలేడు ఇప్పుడు ఆయన కోపం వస్తుంది మరి విశ్వ పోయినసారి షణ్ముఖ్ పండుకున్నప్పుడు ఎన్ని 30 times 25 times 40 times మునగమన్నాడు మునిగిండు కదా అప్పుడు లేని నొప్పులు ఇప్పుడు కొంచెం మంచి చెప్పి కొంచెం కట్ చేయు నీట్గా ఉండుర్రి కొంచెం హెల్ప్ చేయండి అంటే తప్పొచ్చిందా జశ్వంత్ పోయి అక్కడ మాట్లాడాడు ఇక్కడ షన్ను వినలేదు సిరి వినలేదు కానీ ఆయన వచ్చి చెప్పంగానే వీళ్ళెగిరి ఒకవేళ నిజం చెప్పినా సరే నువ్వు వినంది మాట్లాడనే మాట్లాడదు మధ్యలో పోయి జశ్వంత్ కావాలని నాటకాలు దేనికుంటా వీళ్ళని పొల్యూట్ చేస్తా చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు అంటే మరి అందరికి రాడు సిరి జశ్వంత్ వల్ల షన్ను గేమ్ దొబ్బుతుందా దొబ్బుతుందా అసలు చాలా నెగిటివ్ అయిపోతుంది అసలు నచ్చట్లేదు ఎవరికైనా అసలు అట్లుంటే నెగిటివ్ అయిపోతాడు షన్ను షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ లోనే మనకు మంచిగా అనిపిస్తాడు అనవసరంగా ఏంది బయట మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు పోయి అసలు ఎందుకు వింటాడు షన్ను నా బుక్ రూల్ లో చెప్పిందే వినాలని లేదు అసలు వద్ద ఏంటి నువ్వు చెప్పింది నీకేం అర్థమవుతుందా ఆయన ఒక పర్సన్ ఓకే ఏజ్ గురించి మాట్లాడడం తప్ప అంటే ఏజ్ వేరే రకంగా తీయలేడు నీకు ఇంత ఏజ్ ఉంది నువ్వు మార్చుకోని చెప్పలే 20 ఏజ్కి నువ్వు ఇట్లా ఉండాలి బ్రో అన్నాడు అది సజెషన్ అనుకోవచ్చు కదా నువ్వు జశ్వంత్ దేనికి మాట్లాడి తక్కువ వేసినాడు మొత్తం కాదు అక్కడ హలో జశ్వంత్ అసలు జశ్వంత్ తప్పని షన్నుకి సిరికి తెలుసా మరి వేసిన తప్పురా అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ సపోర్ట్ ఇస్తా ఫుడ్ పెట్టను తొక్క తోలంటే మరి నువ్వు చేసింది పీకింది ఏంది చేయమన్నప్పుడు చేస్తా ఏమవుతుంది అవును చేయను నాకు వర్క్ ఉంది అక్కడ వేయింది ఏం చేయదు గేమ్ ఆడడానికి నీకు స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది గిన్నెలు వాళ్ళు అనుకుంది ఏంటంటే ఏంది నువ్వు వంట అయినా అది ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసింది తప్పు కానీ ఆయన అనడం తప్పని మళ్ళీ ఆయన అసలు దిమాగ్ ఖరాబ్ వేస్తుంది అసలు షన్నుకి తెలుసు సిరికి తెలుసు జశ్వంతే తప్పని ఒప్పుకున్నాడు కూడా తప్పని తెలుసు కాకపోతే ఆయన సీరియస్ అయిన వేరే వేరే టాపిక్ మనసులో పెట్టుకుని మళ్ళీ దీని మీద సీరియస్ అసలు యాక్చువల్గా శ్రీరామచంద్ర కెప్టెన్ కూడా వాళ్ళకి ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు అసలు లేదు అసలు గేమ్ ప్లే మారుతుంది మరి ఇష్టం లేకపోతే మరి కెప్టెన్ ఎందుకు చేసిరు సన్నీని వేయలేరు పాప మరి ఆయన చేసిరు కదా మరి ఇప్పుడు ఎందుకు హమీదాది హమీదా పరంగా మీకు ఇబ్బంది ఉంటే హమీదా విషయంలో చూపించుకోండి సిరి యాటిట్యూడ్ మాట్లాడుతుంటే నాతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు ఎందుకు హమీదాది కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఆమె ఎవరు ఏమనట్లేదు నాగార్జున సార్ కూడా ఏమనట్లేదు నాకు అదే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంటే చిన్న మిస్టేక్ ని కూడా చెప్పాలి కదా అదేంది పీసెస్ లెక్క పెట్టు చెప్పింది కదా పింకి చెప్పింది
రవి కాజల్ది గొడవ రవి ఓకే నాకు అనిపించింది ఎవరు లోబో మరి అనుకోని చూపించిందా అనుకోకుండా చూపించినా ఫింగర్ ఎట్లా చూపించినా అని ఏలివ్ పెట్టడం అయితే తప్పు. ఇది రవి కూడా ఒప్పుకున్నాడు, ఏలివ్ పెట్టడం ఒక ఆడపిల్లకి అది తప్పు. ఆయన జోక్గా చూపించినా సరే అక్కడ అసలు ఒకవేళ పరంగా చూపు పెట్టకపోతే లోబో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎందుకంటే లోబో ఇష్టం ఉన్నట్టు బిహేవ్ అవుతాడు. ఎందుకంటే ఆ బెడ్ పడుకున్నాడు ఏమన్నా విప్పుతాడు, రెండోళ్ళు చూపించుకుంటాడు. అసలు రవికి కాజల్కి అసలు పడట్లేదు, ఏందో మనకు అర్థం కావట్లేదు. అసలు రవి అప్పటికి అంటే ఫస్ట్ జోక్ చేసేప్పుడు నవ్విండా తర్వాత ఇట్లా చూస్తున్నాడు కావాలని. మరి అది అర్థం చేసుకుని మందింది దెంగేసాడికి వెళ్ళాలని చెప్పొచ్చు కదా, దాన్ని కూడా వైరల్ చేసి యాంటిక్ చేసి ఇది చేసింది. అసలు ఏందో ఏమో సిల్లీ రీజన్స్, సిల్లీ గొడవలు. ఏమన్నా అంటే పస కావాలంటే ఈ రకంగా పస చూపిస్తురేమో. ఇంతకుముందు ఏంది జశ్వంత్ ఉన్నాడు బట్ ఆయన ఏం పీగలేడు, కానీ అందరినీ పాపం నాగార్జున సార్ వచ్చేసి నువ్వు ఇది అయిపోయినా అది అయిపోయినా మంచిగా మెచ్చుకున్నాడు, కానీ ఈసారి గట్టి వేసుకుంటాడేమో అని అనిపిస్తుంది నాకు. ఫైనల్ ఒకటే అంటే ఫైనల్ కాదు ఇదైతే కామెంట్ ఈసారి నువ్వు ఎలిమినేట్ ఎవరైతారు అని కాదు, షన్ను ఖచ్చితంగా జెస్సీ వల్ల సిరి వల్ల పొల్యూట్ అవుతున్నాడు. ఒకవేళ ఇద్దరు లేకపోతే గేమ్ మంచిగా ఉంటారు లేదా కామెంట్ చేయరు. ఒకవేళ నిజంగా అనుకుంటే వాళ్ళకి ఓట్లు వేయకూడదు. నిజంగా చెప్తున్నా నాకు షన్ను గేమ్ మాత్రం ఇవ్వాలనుంది. ఓవర్ యాక్షన్ నిజం చెప్పాలంటే శ్రీరామ్ చంద్ర ఎవరో నాకు తెలియదు, సింగర్ అని నాకు తెలియదు, అసలు బిగ్ బాస్ వచ్చిందాక. బట్ చాలా మంది తెలుసు, వచ్చి మాకైతే తెలియదు తక్కువ. షన్ను ఎక్కువ తెలుసు, షన్ను ఆడుతుండ్రు, అరే షన్ను వెళ్తుండని అసలు మామూలుగా ఫీల్ అయ్యాలే. కానీ ఇప్పుడు మాత్రం నిన్న పోలింగ్ పెట్టారు యాక్చువల్గా ఒక వీడియోలో, షన్ను గ్రేటా రవి అంటే శ్రీరామచంద్రది కరెక్టా షన్నుది కరెక్టా అంటే ఎవ్రీ పర్సన్ 32 కామెంట్స్ అంటే 32K కామెంట్స్ ఏమని ఓన్లీ శ్రీరామచంద్ర ఇస్ కరెక్ట్ అని. ఎందుకంటే బయట పబ్లిక్ చూస్తున్నారు, మీరు కూడా అదే నేను కూడా అదే చెప్తా. ఎందుకంటే సిరి ఉన్న జశ్వంత్ ఉన్న రోజులు షన్ను అయినా వీళ్ళు ముగ్గురు కలిసి ఉండే బదులు అందరితో ఉంటే అయిపోతుంది కదా అని అర్థం కాదు. అనుకునేది ఏంటంటే వీళ్ళిద్దరు జంగేషన్ అనుకోవాలి, అప్పుడు నిజంగా గేమ్ అనిపిస్తే అప్పుడు టైటిల్ టైటిల్ పక్క వినాయకొక్కడు ఉండాలి, ఉండాలి దెంగేయాలి. ఎందుకంటే పబ్లిక్ వీళ్ళని వద్దు మా షన్ను గేమ్ చూడాలనుకున్నాను మాత్రం ఓట్లు దెంగ అసలు అంతే. కానీ ఈసారి ఎలిమినేట్ ఎవరైతే జశ్వంత్ బిగ్ పర్సన్ వల్ల జశ్వంత్ హమీదాల ఎవరు ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు బికాస్ అంటే షన్ను గేమ్ చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, షన్నుది గేమ్ చూడాలనుకుంటున్నాం. సిరి లేకపోతే జశ్వంత్ లేకపోతే బరాబర్ షన్ను గేమ్ షన్ను ఆడతాడు అంటే. నాకు ఎందుకో ఓవర్ అతి కేరింగ్ అనిపిస్తుంది సిరిది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాడు మన ఇద్దరికి అంటే వాళ్ళిద్దరికి యాంటీ పడచ్చు, అప్పుడు ఇట్లా అంటే సెన్సిటివ్ ఉంటే కుదరదు. ప్రతిసారి పోయినసారి కూడా కానీ ఇక్కడ రాజు టాస్క్ వచ్చింది కదా, రాజుది అదే క్యాప్టెన్ కోసం దెంగిని దొంగతనం చేసినందుకు కాదు, దెంగిని కరెక్టే అంటే దొంగతనం చేయొద్దని రూల్ ఏమైనా ఉందా? అవును అక్కడ రాసుంది ఏమని ఉందంటే మన రాజ్య ప్రజలు ఉంటారు విష్ణు. రాజు టాపిక్ ఏమొచ్చింది తెలుసా, రాజ్యంలో ఆ ప్రజలు డబ్బులు ఎంత సంపాదిస్తారు అంటే ఏంది దొంగతనం చేయలేదు అక్కడ రాసలేదు. ఒకవేళ వీళ్ళు క్రియేట్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సిరి సపరేట్ ఉంది కానీ దెంగిని కాదు, సిరి వేసింది కాజల్ కూడా వేసింది కాజల్. వీళ్ళు ఏందో అనుకుంటారు కదా లాస్ట్ క్యాన్సల్ కానీ సన్ని కావాలనిపిస్తుంది, రవి కావాలనిపిస్తుంది. ఇద్దరు మంచోళ్ళు అబద్ధం ఎందుకు, ఇద్దరు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు ప్లేస్ అవుతారు బయట. నాకైతే సన్ని ఎక్కువ అనిపిస్తుంది, సన్నియే కావాలనిపిస్తుంది, సన్ని ఎక్కువ నచ్చుండు. సన్ని ఇప్పుడు ఈసారి సన్ని అవ్వని తర్వాత రవి సన్ని పక్క కావాలి ఈసారి క్యాప్టెన్ అని నాకు అనిపిస్తుంది. క్యాప్టెన్ అయితే ఎట్లుంటది రాచా అని చెప్పి చూడాలి. హలో వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ గారు తింగరు కదా, ఈసారి పక్క కావాలి అయితే మాత్రం ఒక్కొక్కరు గట్టి ఇచ్చి పాడతాడు అని నేను అనుకుంటున్నాను. ఇచ్చి పాడితే శ్రీరామచంద్ర ఇచ్చి పాడేసినందుకే ఇప్పుడు ఇంతలో నాగైతే నాగార్జున సార్ వస్తే మాత్రం వీళ్ళిద్దరికి సరే శ్రీరామచంద్ర అట్లా అనడం తప్పే, కానీ జశ్వంత్ నువ్వు అట్లా వేయడం తప్పు, నువ్వు వెళ్ళి పొందడం తప్పు, షన్ను నువ్వు ఇట్లా ఓవర్ యాక్టివ్ గా ఓవర్ యాక్టివ్ గా మాట్లాడడం తప్పు, సిరిని అనవసరమైన విషయాలను వేలు పెట్టడం తప్పు. ఎట్లా పడితే మళ్ళీ అంటాడు ప్రతిసారి అదే టాపిక్ వస్తుంది సిరికి తెచ్చుకో అమ్మా నువ్వు తెచ్చుకోవాలి. నాగార్జున సార్ నన్ను అంటుండే ఎన్నిసార్లు నీ గేమ్ నువ్వు వాడని, మరి నాకు ఆమెకు అంత సెన్స్ లేదా,
వాడచ్చు బుర్ర నిజంగానే వాడతలేవు సిరి మళ్ళీ వాడే షణ్ముఖుని కూడా పొల్యూట్ చేస్తున్నారు. ఓకే మరి జశ్వంత్ తప్ప అన్నప్పుడు నువ్వు సిరి నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు కదా, దీనికి స్టాండ్ ఎందుకు తీసుకెళ్ళా అరే జస్ట్ దీన్ని ఎందుకు లాగుతున్నావు ఎంత చేస్తున్నావు వెళ్ళి సిరి సారీ చెప్పి హగ్ చేసుకుంటే అయిపోతుంది, వాడు ఫుడ్ తింటాడు మనం తింటాం, ఫుడ్ని ఎందుకు వేస్ట్ చేస్తారు మీరు? ఆకలితో మాడి అందరూ మాడారు అనవసరంగా ఫుడ్ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటే మార్నింగ్ తిన్నారు మర్చిపోయినా మార్నింగ్ లేవగానే అదే రోటీ తిన్నారు, మళ్ళా జశ్వంత్ సిరి గట్టిగా తిన్నారు, ఒక షణ్ముఖే తిన్నట్టు అనిపించలేదు పాపం. కొంచెం బుద్ధి వాడి ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది. అనవసరంగా షన్ను నువ్వు అసలు అనవసరంగా నీ గేమ్ నువ్వు వాడు, వీళ్ళిద్దరు ఉంటే నువ్వు బాగా పొల్యూట్ అవుతున్నావు అని అర్థమైంది. వీళ్ళిద్దరు దెంగేస్తే నీ గేమ్ ఉండాలని మేము మనసుపోదు. నేనే కదా నువ్వు టైటిల్ పక్కా విన్ అవుతావు, వీళ్ళిద్దరు లేకపోతే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ నీకు ఉన్నాయి. ఇంకా టాస్క్ రేపు ఉంది, రేపు ఏం జరుగుతుంది మరి, ఎన్ని గొడవలు జరుగుతాయి, ఆ కాయిన్స్ గురించి ఏం జరుగుతాయి. అంతే, ఇప్పటితో ఈ వీడియో కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఎవరు కరెక్టో శ్రీరామచంద్రన మరి షన్నువా కరెక్టో కామెంట్ జన్యున్ కామెంట్ చేయరు. మేమైతే ఒకవేళ నిజంగానే చెప్తున్నా జన్యున మాకు కూడా షన్ను అంటే ఇష్టమే, శ్రీరామచంద్ర ఇష్టమే. ఇంకా షన్ను అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, కానీ ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్ వీళ్ళిద్దరు వల్ల చేంజ్ అవుతుందని మాకు అనిపించింది. నాకేమైనా అనిపిస్తే కామెంట్ చేయరు. బిగ్ బాస్ లో ఏంటంటే ఒక వీక్ ఒక్కళ్ళు ప్లస్ అవుతారు, ఒక వీక్ ఒక్కళ్ళు షన్ను అసలు ప్లస్ ఎక్కడనే అనవసరంగా ఆయన ప్రతి వీక్ మైనస్ అవుతుంది. ఏ రీజన్ అర్థమవుతుంది సిరి అండ్ జశ్వంత్ వల్ల మైనస్ అవుతుంది. వచ్చినప్పుడేమో ఏం ఆడలేడు, ఎవరికి కనిపించలేదు. ఇప్పుడు ఆడతా అనుకుంటున్నా ఏం ఆడుతున్నా ఆయన ఒక్కసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకన్నా ఎక్కువ మనమే, ఎందుకంటే మనమే డిసైడింగ్ విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో. సో మన చేతిలో ఉంది కాబట్టి మీరు మాత్రం శ్రీరామచంద్ర ఈ విషయంలో మాత్రం శ్రీరామచంద్ర కరెక్టా షన్ను కరెక్టా, ఎందుకంటే జశ్వంత్ సిరిని మేము ఆప్షన్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ లేదు దట్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ దెంగండి.